ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సెన్సేషనల్ స్టార్, నాట్ ఓన్లీ పొలిటికల్ స్పిరిచువల్ సెన్సేషన్గా ఆయన మారారు. భారతదేశంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఈ సనాతన ధర్మం అనే దాన్ని తాను ప్రాణాలొడ్డైనా కాపాడుతానంటూ చేసినటువంటి ప్రకటన కావచ్చు, వారాహి డిక్లరేషన్ కావచ్చు, దాంతో దేశవ్యాప్తంగా మీడియా వర్గాల్లో ఆయన చర్చనీయాంశమైనటువంటి వ్యక్తిగా నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఈ ప్రకటన చేయడంలోని ఉద్దేశం ఏంటి, రాజకీయంగా దీని వెనుక భారతీయ జనతా పార్టీ ఉందా, లేదంటే సనాతన ధర్మం ప్రమాదంలో పడింది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ నినాదాన్ని తీసుకున్నారా? దీక్షలు చేపట్టడం ద్వారా ప్రజల్లోకి ఈ సనాతన ధర్మవాదాన్ని ఎంత బలంగా తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? మరోవైపు చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఇప్పుడు ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ వంటి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం కానీ, లేదంటే సనాతన ధర్మాన్ని ఎవరైనా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినా, లేదంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏమన్నా చేసినా తాను ప్రాణాలొడ్డి దాన్ని అడ్డుకుంటానని చేసేటటువంటి నినాదం కానీ, ఇవన్నీ రాజకీయ లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? గతంలో ఈయన ఏ రకమైనటువంటి వ్యవహారంతో ఉండేవారు? ఇప్పుడు ఈ సనాతనవాదాన్ని తీసుకోవడంలో ఉండేటటువంటి లక్ష్యాలు ఏంటి అనేది పెద్ద ఎత్తున, అంటే కొన్ని వర్గాల నుంచి అయితే భారీ మద్దతు లభిస్తోంది, విస్తృతమైనటువంటి సంఘీభావం వ్యక్తమవుతుంది. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ వంటి ఒక పొలిటికల్ స్టార్ అత్యంత స్ట్రైక్ రేట్ తోటి 100% స్ట్రైక్ రేట్ తోటి ఇటీవల కాలంలో రికార్డు సృష్టించినటువంటి పొలిటికల్ స్టారు, లక్షల మంది అభిమానులు కలిగినటువంటి నాయకుడు, ఇతను సనాతన ధర్మాన్ని చేపట్టడం పట్ల కొన్ని వర్గాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నటువంటి వాదం. ఏదేమైనప్పటికీ దీని వెనుక, అంటే ఉత్తర భారతదేశంలో ఎలాగైతే యోగి ఆదిత్యనాథ్కి ఒక ట్రాక్ రికార్డు ఉందో, అలా దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ మారబోతున్నాడా అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ సనాతన ధర్మం ఇంతను, అంటే గడిచినటువంటి 20 ఏళ్ళుగా, అంటే 2 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి విశ్లేషణలు, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉండేటటువంటి ఉద్దేశాలపైన పెద్ద డిబేటే జరుగుతూ ఉన్నట్లుగా చెప్పాలి. మనం ముఖ్యంగా ఇది కేవలము తెలుగు రాష్ట్రాలకి లేదంటే దక్షిణ భారతదేశానికే కాకుండా యావత్ భారతదేశంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చర్చల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సైతము ఒక ఐకానిక్ ఫిగర్గా పవన్ కళ్యాణ్ మారడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నిజానికి పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ను ఒక సెన్సిటివ్, నిజ ఆయన ఎంచుకున్నటువంటి రంగాన్ని చూస్తే కనుక సినిమా రంగం ఆయనకేమి, ఆయన ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నటువంటి రంగం కాదు, ఆయన బై ఛాన్స్ వచ్చారు తప్పితే దాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నటువంటి రంగం కాదు. ఆయన చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అయినటువంటి సాహిత్యం కావచ్చు, సమాజం కావచ్చు, ఇవన్నీ ఆయన ప్రజా ప్రయోజనాలు, అంటే సమాజానికి ఏదో చెయ్యాలనేటటువంటి తపనతోటే చిన్నప్పటి నుంచి ఉండేవారు అనేది ఆ కుటుంబ సభ్యులు కానీ ఆయన వైఖరిని బట్టి కానీ తెలుస్తుంది. అయితే తర్వాత కాలంలో ఈయన ఏం చేస్తాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనే ఒక క్లారిటీ లేనటువంటి సమయంలో చిరంజీవి సినిమా రంగంలో ప్రవేశపెట్టడము, ఆ సినిమా రంగంలో అనూహ్యమైనటువంటి స్థాయిలో సక్సెస్ కావడము, మెగాస్టార్ చిరంజీవి యొక్క వారసుడిగా పవర్ స్టార్గా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవడము, ఆ క్రమంలో పవన్ కళ్యాణ్కి లభించినటువంటి ఆదరణ అనేటటువంటిది, అంటే సక్సెస్ కానీ ఫెయిల్యూర్ వాటితో సంబంధం లేనటువంటి ఒక విపరీతమైనటువంటి క్రేజ్ని పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నాడు. అయినప్పటికీ ఆయన సినిమా రంగంలో ఎప్పుడు కూడా సంతృప్తిని పొందినట్లుగా మనకేమీ కనిపించలేదు. ఆయన ఎప్పుడు సినిమా రంగాన్ని వదిలేస్తారో తెలీదు అన్న ధోరణిలోనే వ్యవహరిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మాత్రం తన సర్వశక్తియుక్తులు వడ్డి ఆ పార్టీకి అండగా నిలిచారు. అంటే తన రంగము, రాజకీయము అనేది 2009లోనే తన ధోరణి ద్వారా పవన్ కళ్యాణ్ చాటి చెప్పుకున్నాడనే చెప్పాలి. అంతేకాకుండా కామన్ మ్యాన్ ఆర్మీ అనేటటువంటి దానితోటి అంతకుముందుగానే
అంటే ప్రజారాజ్యం ఏర్పడక ముందే కామన్ మ్యాన్ ఆర్మీ అంటూ సామాన్యులకు అండగా నిలవాలనేటటువంటి ప్రయత్నం చేయడము. ఓవరాల్గా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రజలతో ముడిపడినటువంటి రంగం, ఏదైతే ప్రజాసేవతో ముడిపడినటువంటి రంగమే తనకి అత్యంత ప్రయారిటీ అంటూ చాటి చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 1970 నాటికి, అంటే 1970 కమ్యూనిస్టు విప్లవ యోధుడైనటువంటి చేగువేరా అనేది భారతదేశంలో కానీ ఇతరత్ర కమ్యూనిస్టు భావజాలంతో విద్యార్థి ఉద్యమాలతో సంబంధం ఉన్న వాళ్ళకి చేగువేరా అంటే ఎవరో తెలుసు. కానీ 80ల తర్వాత భారతదేశంలోని ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని కమ్యూనిస్టు భావజాల ప్రభావం తగ్గిపోవడంతో చేగువేరా అంటే ఎవరో తెలియనటువంటి ధోరణి రెండు జనరేషన్లు ఏర్పడింది. దాన్ని మళ్ళీ ఆయన ఒక విద్యార్థి ఉద్యమాలకు కావచ్చు, విప్లవ ఉద్యమాలకు కావచ్చు, ఒక ఐకానిక్ ఫిగర్గా చెగువేరాని మళ్ళీ పరిచయం చేస్తూ ఆయన సృష్టించినటువంటి ప్రభంజనం, చెగువేరా టీ షర్ట్లు వేసుకుని యువత తిరిగేలాగా మళ్ళీ అంటే విప్లవ భావజాలముతో ముడిపడి ఉన్నాడా అంటే గద్దర్ వంటి వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్కి విస్తృతమైనటువంటి పరిచయము నేపథ్యం ఉండడంతో విప్లవ భావజాలాన్ని సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ యువతరంలో చెగువేరాని ఒక ట్రెండ్గా మార్చినటువంటిది ఒక దృష్టాంతం కూడా పవన్ కళ్యాణ్ విషయంలో మనకి కనిపిస్తుంది. అయితే 2014 తర్వాత క్రమంలో క్రమేపీ చూస్తే కనుక తాజాగా ఇప్పటి వరకు చూస్తే కనుక ఆయన ధోరణి అంటే వైఖరి విప్లవోద్యమాలు కమ్యూనిస్టు భావజాలం నుంచి స్పిరిచువల్ హిందూ భావజాలానికి ఎలా మరలేరు లేదంటే ఆ ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్కి కారణమైనటువంటి శక్తులు ఏంటి, ఆ ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే నిజానికి కొన్ని భావజాలాలు అంటే తాము అప్పటికి ఎక్స్పోజ్ అయినటువంటి సాహిత్యము, చుట్టూ చూసినటువంటి సమాజము, తానుకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల ప్రభావము, వీటన్నిటి కారణంగానే వ్యక్తి తన అనుభవాల నేపథ్యం నుంచి పరిణతి చెందుతూ వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తొలిదశలో చదివినటువంటి పుస్తకాలు కావచ్చు, ఇతరత్ర సాహిత్యం కావచ్చు, ఆయనకి సమాజం పట్ల ఉండేటటువంటి వైఖరి కావచ్చు, దాని కారణంగా కమ్యూనిస్టు భావజాలంతో తొలిదశలో ఆయన ప్రస్థానం సాగిందనే చెప్పాలి. కానీ క్రమేపీ ఆయన ధోరణిలో కొన్ని మార్పులు అనేటటువంటివి మనకి క్రమంగా ఆ పరిణతి అంటే అనుభవం ద్వారా వచ్చినటువంటి పరిణతితోటి కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు 2 దశలో ఆయన్ని కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి ధోరణితోటి ఈయన ప్రస్థానం ప్రారంభించిన తర్వాత రాజకీయంగా అనేక రకాలైనటువంటి ఎదురుదెబ్బలు తగలడము, తర్వాత వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలోని అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడము, దీంతో ఒక సాంత్వన దశ కావాలి, సాంత్వనతో కూడినటువంటి దీక్షతో కూడినటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి భావంతో పరితపించిపోతున్నటువంటి దిశలో ఆయనకు పరిచయమైనటువంటి వ్యక్తే త్రివిక్రమ్ శ్రీనివాస్. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఆధ్యాత్మికమైనటువంటి బలమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి, పురాణ ఇతిహాస సాహిత్యాన్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయనకి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కొంచెం మానసికంగా కానీ నైతికంగా కానీ ఇబ్బంది పడినటువంటి ప్రతి సందర్భంలోని నేనున్నానంటూ అండగా నిలవడము, పవన్ కళ్యాణ్కి గైడెన్స్ ఇవ్వడము, ఆర్థికంగా కానీ సినిమా పరంగా కానీ ఇతరత్ర సైకలాజికల్గా కానీ అనేక కోణాల్లో ఆయన మద్దతుగా నిలవడం అనేది జరిగింది. ఆ సందర్భం నుంచి ఆయన క్రమేపీ త్రివిక్రమ భావజాలం, త్రివిక్రమకు సంబంధించినటువంటి భావజాలంతో ఏకీభవించడం అనేది జరిగింది. త్రివిక్రమం పంచుకునేటటువంటి ప్రతి సందర్భంలోని అది వ్యక్తిగత సమస్య అయినా లేదంటే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్య అయినా ఆర్థికపరమైనటువంటి అంశమైనా సరే త్రివిక్రమ్తో పంచుకోవడం అనేటటువంటి భావాన్ని పంచుకోవడం అనేది జరిగింది. తర్వాత రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా త్రివిక్రమ అండగా నిలవడము, తర్వాత ఫిలసాఫికల్గా అవసరమైనటువంటి గైడెన్స్ ఇవ్వడము, ఆర్థికంగా వెనుదన్నుగా ఉండడము, ఒకనొక సందర్భంలో అయితే అప్పులు ఇప్పించడము, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఒక నిజమైనటువంటి మిత్రుడుగా త్రివిక్రమ పవన్ కళ్యాణ్కి అండదండగా నిలిచాడనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన ప్రభావంతో ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో సైతం నిలదొక్కున్న తర్వాత అంటే రాజకీయ రంగంలో మొదటి దశ నుంచి అంటే 2014
జనసేన పెట్టిన దశ నుంచి ఆయన అవసరమైనటువంటి అంటే ఈ పార్టీ ఎన్నికల ప్రణాళిక కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు కావచ్చు, లేదంటే ప్రచారానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు, వీటన్నిటి విషయంలోని ఆయన బ్యాక్ బోన్గా అంటే వెన్నెముకగా పనిచేశాడు త్రివిక్రమ్ అని పార్టీ వర్గాలు, అదే సమయంలో సినీ పరిశ్రమ వర్గాలు సైతం చెప్తే అవసరమైతే తన కెరియర్ను సైతం కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి పనిచేశారనేటటువంటిది. దీంతో పూర్తిగా అంటే సినిమాల ఎంపిక నటినట్లకు అంటే తనకి ఏ తనకు సంబంధించి తన తన నటించేటటువంటి సినిమాల్లో ఎవరెవరు ఉండాలి, ఎవరుంటే బాగుంటుంది అనే విషయాల్లో ఎంపిక చేసేటటువంటి బాధ్యతలను సైతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్కి అప్పగించారని చెప్తూ ఉంటారు. తర్వాత వారాహి అంటే నిజానికి 2014లో కేవలము పోటీ చేయకుండా కూటమికి అంటే బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ చేయడము, తర్వాత 2019లో సొంత బలాన్ని నిరూపించుకోవాలని పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేయడము, ప్రయత్నం చేసిన తర్వాత ఆ ప్రయత్నంలో ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చవి చూడడము, ఆ తర్వాత కొంత సైకలాజికల్గా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఇంత బలమైనటువంటి ప్రజాదరణ జన సైనికుల మద్దతు ఉన్నప్పటికీ రాజకీయంగా తాను ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటూ కొంత అశాంతికి గురైనటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాసు బలమైన ధనుగా నిలుస్తూ అప్పటి నుంచి ఆయన్ని స్పిరిచువల్ పాత్ వైపు అంటే ఒక సంయమనంతో ఒక స్థిరమైనటువంటి దీక్షతోటి స్థితప్రజ్ఞతో ఉండాలంటే స్పిరిచువాలిటీని మించింది లేదు, దాని ద్వారా నువ్వు సాధించాలనుకున్నటువంటి లక్ష్యాల దిశలో ప్రయాణించడం అనేది సులభం అవుతుందంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గైడెన్స్ ఇచ్చారనేది సినీ పరిశ్రమ వర్గాల సమాచారం. ఆ తర్వాతే గడిచిన 3 ఏళ్లుగా మనం చూస్తుంటే కనుక వారాహి దీక్షలు కావచ్చు, వారాహి వ్రతాలు కావచ్చు, వారాహి రథాలు కావచ్చు, ఇవన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గైడెన్స్ తోటి తీసుకుంటూ ఆ తర్వాత క్రమేపీ పుంజుకోవడము, తనకి ఎక్కడైతే మనశ్శాంతి లభిస్తుందో అశాంతికి దూరంగా ఉంటూ వైఫల్యాలు విజయాలతో సంబంధం లేకుండా ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళడానికి గాను అవసరమైనటువంటి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి శక్తిని పుంజుకోవడానికి గాను ఈ త్రివిక్రమ్ ఇస్తున్నటువంటి గైడెన్స్ తనకు ఉపయోగపడుతుంది అనుకుంటూ ఆ దిశలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు క్రమేపీ ఫలితాలను ఇవ్వడము, ఇటీవల కాలంలో విజయం సాధించే వరకు ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో బ్యాక్ బోన్గా త్రివిక్రమ్ నిలవడం అనేది జరిగింది. దాంతో అతని పట్ల అచంచలమైనటువంటి గురి విశ్వాసాన్ని పెంచుకున్నారు. అంతేకాకుండా గడిచినటువంటి 10 ఏళ్ల క్రితం అంటే సినీ పరిశ్రమలో గురుజీ అనేటటువంటి బిరుదు సాధారణంగా దాసరి నారాయణరావును మాత్రమే కొన్ని దశాబ్దాలుగా గురుజీగా అందరూ పిలుస్తూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గురువుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ని గుర్తించడం మొదలుపెట్టిన తర్వాత ఆ స్థానాన్ని అంటే దాసరి నారాయణరావు స్థానాన్ని ఆ స్థాయిలో గురుజీ స్థానాన్ని త్రివిక్రమ్ సాధించగలిగాడు అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి గౌరవం త్రివిక్రమ్ పట్ల చూపుతున్నటువంటి గౌరవము ఆదరణ చూసిన తర్వాతే సినీ పరిశ్రమ త్రివిక్రమ్ను కూడా గురువుగా గుర్తించడం అనేది జరిగింది. అలా వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఒక బలమైనటువంటి ప్రబలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బంధంగానే చూడాల్సి ఉంటుంది. అందువల్లే తాజాగా ఈ ఉదంతం లడ్డు ఉదంతం తిరుపతిలో చోటు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా స్పందించడం కానీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీద తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండటమే కాదు తాను ఒక దీక్షగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రకటన చేయడం కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఇది రాజకీయాల పరంగా ఎంతటి ప్రయోజనము, రాజకీయాల పరంగా దీని వెనకాల ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయంగా సనాతన ధర్మాన్ని వాడుకోవాల్సినటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆయనకి ఉండేటటువంటి కోట్లాది మంది అభిమానులు కావచ్చు, ఆయన ఇటీవల ఎన్నికల్లో సాధించినటువంటి స్ట్రైక్ రేట్ కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి వాళ్ళ నుంచి లభిస్తున్నటువంటి మద్దతు కావచ్చు, వీటన్ని దృష్ట్యా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఒక స్పిరిచువాలిటీని ఆ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాల్సినటువంటి ఆ స్థితిలో అయితే లేరు, కానీ తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లో నిలబెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లుగానే జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే సనాతన ధర్మం అంటే కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని ప్రశంసలు ఉంటాయి, అందులోని ఇది ఒక వ్యక్తి కానీ లేదంటే కొన్ని సంస్థలు కానీ ప్రతిపాదించింది కాదు, కొన్ని వేళ్ల ఏళ్లుగా వచ్చినటువంటి ఈ ధర్మంలో అంటే ఈ సనాతన ధర్మం అనేటటువంటి భావనలో
కొన్ని లోపాలు ఉంటాయి, బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రబోధాలు ఉంటాయి. అదే సమయంలో కొన్ని మంచి చెడు అన్నీ కూడా కలిగలిగినటువంటి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి ప్రతిపాదించింది కాకపోవడము, తర్వాత ఏ రో దీనికి పుట్టుక మూలాలు ఏమిటి అనేది దానికి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోవడము, రకరకాలైనటువంటి సామాజిక పరిణామాలు, చరిత్ర, ఇతిహాసాలు, ఆయా సంఘాలు కాలాలని అనుసరించి ఏర్పడినటువంటి ధర్మాలు, వాటి నుంచి అనువర్తనం చెందుతూ పరివర్తనం చెందుతూ వచ్చినటువంటి ధర్మంగానే సనాతన ధర్మాన్ని చెప్తూ ఉంటారు. అయితే దీంట్లో లోపాలు లేవా కులవక్త రకరకాలైనటువంటి లోపాలు కూడా ఉంటాయి దాంట్లో. అయితే ఆ లోపాలను సవరించుకుంటూ పరివర్తన చెందేటటువంటి మార్పులు కూడా దీన్ని సనాతన ధర్మం సూచిస్తూ ఉంది అనేది పవన్ కళ్యాణ్ విశ్వసించేటటువంటి సనాతన ధర్మంగా జనసేన చెప్తూ వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని మళ్ళీ మరోసారి చర్చలోకి పెట్టి రాజకీయంగా ఈ దీనిని ఒక పొలిటికల్ ఇష్యూ కాకపోయినప్పటికీ స్పిరిచువల్గా ఉండేటటువంటి దీనిని తాను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, రాజకీయ అధికారాన్ని సైతం తాను వదులుకోవడానికి సనాతన ధర్మం కోసం సిద్ధం అంటూ చెప్పడం అనేది మాత్రం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ఎందుకంటే రాజకీయ నాయకులు సాధారణంగా తమ అధికారం కోసం మతాన్ని లేదంటే ధర్మాన్ని అడ్డుగా పెట్టుకుంటూ వాటిని బేస్ చేసుకుంటూ ఓట్లు సాధించుకునేందుకు, ఓట్ బ్యాంకును నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అవసరమైతే రాజకీయాలను వదిలేస్తాను, రాజకీయ అధికారాన్ని వదిలేస్తాను, కానీ సనాతన ధర్మాన్ని మాత్రం కాపాడుకుంటానంటూ చెప్తున్నారు. అయితే జనసేన శ్రేణులు దీన్ని ప్రబలంగానే బలంగానే తీసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నాయి. అయితే దీనిపైన రాజకీయ వర్గాల్లో అంటే అంతటి ఆదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని ఒక ఆయుధంగా చేపట్టడం పట్ల ఈ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు తీవ్రంగానే విముఖత వ్యక్తం చేస్తారు. అందువల్లనే పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు అనేవి సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఏమో బలమైనటువంటి మద్దతు వ్యక్తమవుతుంది, మరోవైపు అయితే కనుక పవన్ కళ్యాణ్ వాళ్ళు మళ్ళీ సనాతన ధర్మము పురుడుపోసుకుంటుందా, సనాతన ధర్మము అనేటటువంటి చర్చ జరగడమే ఇష్టం లేనటువంటి కొన్ని శక్తులు, కొన్ని వర్గాలు మాత్రము పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ నేరుగా టార్గెట్ చేస్తూ గతంలో చేగువేరా అని ప్రస్తావించేవారు, ఇప్పుడు ఈయన సనాతన ధర్మం అంటున్నారు అంటూ రెండింటిని భిన్నమైనటువంటి వాదనలు అంటే భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని ఆయన కనబరుస్తున్నారంటూ తీవ్రస్థాయిలోనే విమర్శలు చేస్తున్నటువంటి సోషల్ మీడియా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తాను ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణము, తను అనుభవం అంటే తన అనుభవం ద్వారా గ్రహించినటువంటి పరిజ్ఞానము, తన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క ప్రభావము, తాను చూసినటువంటి సమాజము, వీటి ఆధారంగా మాత్రమే పరివర్తన కానీ పరిణామాలు కానీ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకప్పుడు చెగువారాన్ని ఆరాధించినటువంటి వాళ్ళు కాలక్రమంలో తర్వాత కాలక్రమంలో మార్పు చెందరు అని కూడా మనం చెప్పలేము. ఉదాహరణకి చలం వంటి ప్రఖ్యాత రచయిత అతను చేసినటువంటి రచనలు కానీ అతని ధోరణి కానీ చివరి దశలో రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన గడిపినటువంటి ధోరణి, అంటే ఒక వ్యక్తి జీవితాన్ని చూసిన తర్వాత తాను ఇది సమాజానికి అవసరము అని భావించిన తర్వాత మార్పు చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భిన్నమైనటువంటి ద్వంద్వ ప్రవృత్తి అని చెప్పడానికి ఏమీ ఉండదు. మనము ఒకటి నిజము అనుకున్న తర్వాత ఆ కాలక్రమంలో గ్రహించినటువంటి పరిజ్ఞానం ఆధారంగా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అందులోని ఈ మతాలు లేదంటే ధర్మాలు అనేటటువంటివి కాలానుగుణమైనటువంటి పరిణామానికి, తర్వాత మనిషిలో ఉండేటటువంటి ఆలోచన పరిధి, పరిణతి, పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం అంటూ తాను తీసుకున్నటువంటిది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి విషయమే తప్ప రాజకీయాలకి దీనిని ముడిపెట్టి పూర్తి స్థాయిలో రాజకీయ అధికారం కోసము లేదంటే దక్షిణ భారతదేశంలో ఒక ఐకానిక్ ఫిగర్గా మారాలని ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. జనసేన ముఖ్యంగా దీన్ని ప్రధానమైనటువంటి అంటే సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఒక ఈ ఏదైతే ప్రాచీనమైనటువంటి ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తమ నాయకుడిని ఆ కోణంలోనే చూస్తున్న జనసేన వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ కూటమిలో భాగంగా ఉన్నాయి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ స్టాండ్కి సంబంధించి తమ అభిప్రాయాలు మాత్రం వెల్లడించడం లేదు. ఇంకోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ, ఆ కమ్యూనిస్ట్ పార్టీలు,
కమ్యూనిస్ట్ భావజాలాన్ని సపోర్ట్ చేసేటటువంటి మీడియా వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు తీవ్ర స్థాయిలోనే పవన్ కళ్యాణ్ పైన ధ్వజమెత్తుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరోసారి ఈ సనాతన ధర్మం మీద ఒక చర్చ లేకెత్తించడానికి, దాని యొక్క మంచి చెడ్డల మీద ప్రజల్లో డిబేట్ జరగడానికి పవన్ కళ్యాణ్ ఒక కారణంగా నిలిచారనే మనం చెప్పాల్సి ఉంటుంది.